వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రత్యర్థులుగా మారి రానున్న ఎన్నికల్లో వాళ్ళ బలాబలాలను నిరూపించుకుంటున్న నేపథ్యంలో ఈరోజు యాత్ర 2 రిలీజ్ అయిన సందర్భంగా యాత్ర 2 చూస్తూ ఇటు జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్, అలాగే ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గొడవకు దిగి వాళ్ళ బల నిరూపణ చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. జగదేవ్ గారితో మాట్లాడు. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే జగదేవ్ గారు. ఈరోజు యాత్ర 2 రిలీజ్ అయింది. ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, అటు జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ మధ్య పోట్లాట జరిగింది. ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు? అంటే ఎలా చూడొచ్చు అంటే, ఖచ్చితంగా మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఆవేశపడతారు ఎవరైనా. అంటే ఎంతసేపు సినిమాని వాస్తవికంగా చూపించగలగాలి, లేదా ఇలాంటి సందర్భంలో కాక మీద ఉన్న సందర్భంలో రాజకీయ వేడి ఉంటున్న సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా అట్లాంటి సినిమాలు రిలీజ్ చేయడం వల్ల ఎవరికి లాభం? నాయకులు బాగానే ఉంటారు. మీరు అన్నట్టు ఇప్పుడు చూసారా, గొడవ పడిందన్నారే, కింద స్థాయి నాయకులు చితికిపోతారు. బట్ వాళ్ళకు కూడా ప్రతి ఒక్క మన దగ్గర ఎలా ఉంటుందంటే అభిమానము, ఆ ఇది ఒక పరాకాష్ఠ వెళ్తుంటుంది ఒక్కొక్కసారి. ఇప్పుడు యాత్ర 2 మనం ట్రైలర్ కూడా ట్రైలర్ నేను సినిమా చూడలేదు, ట్రైలర్ చూశాను. ట్రైలర్ చూసినా కూడా వన్ సైడ్ లాగే అనిపించింది నాకు. ఎలా అంటే, యాత్ర అనేది రాజశేఖర రెడ్డి గారిది, యాత్ర 2 అనేది యాత్ర కొడుకు యాత్ర 2. అంటే యాత్ర 2లో ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను ఆధారంగా ఇతివృత్తంగా తీసుకొని ఆ సినిమాని తెరకెక్కించారు. కానీ యాత్ర 2లో అసలు పవన్ కళ్యాణ్ పాత్ర లేదు అనేది ఇప్పటివరకు బయటకు వస్తున్నటువంటి ఒక వార్త. ఈ నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్కి, ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి గొడవ జరగడం ఏంటి? ఎందుకు గొడవ జరగాల్సి వచ్చింది? కారణాలు ఏంటి అనేది నాకు అదే నాకు కూడా ఆ డౌట్ వచ్చింది. యాక్చువల్గా అయితే యాత్ర 2లో కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని మీద ఒక సానుభూతి పెంచే విధంగా ఆయన్ని తొక్కేశారు. దాంట్లో కీలకము చంద్రబాబు నాయుడు గారే అన్నట్టుగానే ఎక్కువగా చూపించడం జరిగింది. అంటే యాత్ర ఎలా ఉంటుందంటే, రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రకు వెళ్ళినప్పుడు ఏ అంశాలు ప్రజల నుంచి వచ్చిన క్వశ్చన్స్ రైజ్ అయితే ఈయన తనకు తానుగా పరివర్తన చెందాడో, తనకు తనకు ఒకసారి రిలీజ్ అయ్యి ఇట్లాంటి మా అనుకున్నాడు. యాత్ర 2 దగ్గరకు వచ్చేసరికి కూడా రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తాడా అనుకుని ఒక ఆడు ఒక ఆయన కళ్ళు లేనివాడు కూడా ఎదురు చూస్తుండడం, ఇట్లాంటి కొన్ని అంశాలను బాగానే పెట్టారు. కానీ దానికి ప్రతీది కూడా జగన్మోహన్ రెడ్డికి ఈ కేసుల మీద ఇరికిద్దామని, జగన్మోహన్ రెడ్డికి లోపలికి పెడదామని చాలా రకాలుగా ఇరికించింది. కేవలం చంద్రబాబే అన్నట్టుగా చూపించారు. మీరు అన్నట్టు ట్రైలర్లో కూడా నేను పవన్ కళ్యాణ్ ఎక్కడ చూపించలేదు. లేదు, అతను డైరెక్టర్ కూడా ఒప్పుకున్నారు. అంటే కొంతమంది పాత్రలు లేని అసలు చూపించలేదు అని అతనే ఒప్పుకున్నారు. అంటే ఫ్యాన్స్కు భయపడో మరి లేదు, సినిమా నిడివి పెరుగుతుందనే ఉద్దేశంతోనూ అతనే ఒప్పుకున్నారు. యాక్చువల్గా యాత్ర 2 కాన్సెప్ట్ ఏంటంటే, ఎలక్షన్స్ ముందు ఓ రకమైన ఫోబియా క్రియేట్ చేయాలి, ఒక సానుభూతిని జనరేట్ చేయడం కోసం. యాక్చువల్గా ఎలక్షన్ కమిషన్లో అందుకే ఇలాంటి సినిమాలని బ్యాన్ చేయడానికి కారణం అదే. కోడ్ అమల్లోకి వచ్చిన మరుక్షణం ఇట్లాంటివి ఎందుకు బ్యాన్ చేస్తారంటే, ఇందుకే. ఎందుకంటే 2014 ఎలక్షన్స్ టైంలో కూడా ఇలాగే లెజెండ్ సినిమా ఆపేశారు. నాకు అర్థం కాలేదు ఎందుకు ఆపారా అని. సరే, అని అప్పుడు సినిమా చూసా, చూస్తే క్లైమాక్స్ వచ్చేసరికి అందులో బాలకృష్ణ అనే ఆ హీరో ఎమ్మెల్యేగా గెలిచి అక్కడ ప్రభుత్వం మీద, ప్రతిపక్షాల మీద చేసే తప్పుల మీద ప్రశ్నిస్తూ వాళ్ళందరినీ దుయ్యబడతాడు. సో సినిమాలకు కూడా ఆ వ్యక్తి ఎలాగో ఎన్నికలు పోటీ చేస్తున్నారు కాబట్టి బాలకృష్ణ గారు. సో అది ఆ ప్రభావం ప్రేక్షకుల మీద కానీ ఓటర్ల మీద కానీ పడుతుందనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ బ్యాన్ చేసింది, జస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనే అంశానికి. సో ఇక్కడ కంప్లీట్గా సినిమానే ముఖ్యమంత్రికి ఫేవర్గా ఉంది, ప్రతిపక్ష నేతకి యాంటీగా ఉంది. సో ఇలాంటి సినిమాలు ఇంకెందుకు బ్యాన్ చేయకూడదు? చేస్తాయి. బట్ ఇంకా ఎలక్షన్ కూడా అమల్లో లేదు కాబట్టి ఇంక చేయలేదు. సో ఒకవైపే ఒకరినే కించపరిచేలాగా ఉంటే ఖచ్చితంగా మనోభావాలు దెబ్బతింటాయి. అయితే ఇక్కడ మీ క్వశ్చన్ ఏంటంటే, టీడీపీ వాళ్ళు కదా గొడవ పెట్టుకోవాల్సింది. అంటే ఇంకొకటి కూడా ఉంది, ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఇటు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఒక కూటమిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు గారిని చూపించిన విధానం నచ్చకే జన సైనికులు ఇటువంటి చర్యకు పాల్పడి ఉండొచ్చా? అంటే ఏం చెప్తారు? అబ్సల్యూట్లీ. ఎందుకంటే
టీడీపీ జనసేన కూటమి కలిసిన తర్వాత చాలామంది మేధావులు, కొంతమంది ప్రముఖులు లేఖల రూపంలోనూ వాళ్ళ ప్రెస్ మీట్లు పెట్టి టీడీపీ జనసేన మళ్ళీ విడగొట్టాలని చూసే ప్రయత్నం చేస్తారు. మొన్నటి మొన్న కూడా ఒక పెద్ద మనిషి ఇలాగే ఎన్ని సీట్లు ఇస్తారో చెప్పాలి అని అన్నారు. అంతకుముందు ఇంకో పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేస్తాడో లేదా ప్రకటించాడో అని అన్నారు. ఊరికే ఈ వాళ్ళిద్దరు కలిసిపోవడం వీళ్ళకి భయం వేస్తుంది అనమాట. అలా అటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూల్గా సమన్వయ కమిటీలు ఏర్పరచుకొని, బాబు మీకు ఈ సీట్లు మాకు ఇవి, మీ ఓటింగ్ పర్సంటేజ్ ఎంత ఉంది, అందుకే మీకు ఇంత ఇస్తున్నాం అని వాళ్ళు బుజ్జగించి వాళ్ళందరూ కలిసికట్టుగా వెళ్తుంటే, అంటే ఎంత కలిసి టీడీపీ జనసేన కలుస్తున్నాయిగా. మొన్న పవన్ చంద్రబాబు గారి సభల్లో కూడా పక్కన పవన్ కళ్యాణ్ గారు పోస్టర్లు పెడుతున్నారు. ఆ ఎల్లో జెండా పచ్చ జెండాల మధ్యలో ఈ మధ్య మధ్యలో వైటు రెడ్తో కూడిన జనసేన జెండాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, వాళ్ళు వాళ్ళు కలిసి పనిచేయడానికి సిద్ధపడిపోయారు. మీకేంటి నొప్పి, అరే వీళ్ళు ఒకటైపోయారే మాకు ఇప్పుడు నష్టం కదా అనే ఉద్దేశంలో ఉన్నారు. అంటే టీడీపీ జనసేన, టీడీపీ కార్యకర్తలు జనసేనను హక్కును చేర్చుకున్నారు, జనసేన కార్యకర్తలు కూడా టీడీపీని హక్కును చేర్చుకున్నారు. అలాంటప్పుడు జనసేన కార్యకర్తలు కూడా అరే మా తోటి మా కూటమిలో ఉన్న పార్టీకి ఇలాగ అవమానం జరుగుతుంది, పరాభవం జరుగుతుంది కాబట్టి వాళ్ళు తట్టుకోలేక రియాక్ట్ అయ్యి ఉండొచ్చు. దానికే ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ రామ్ చరణ్ ఉన్నారు. సో ఒకరు నాలంటూ ఉన్నారనుకోండి, రామ్ చరణ్కి నచ్చుతాను, ఎన్టీఆర్ని నచ్చుతాను, ఇద్దరిని ఒకే సినిమాలు చూపించడానికి బాగానే అనిపించింది కదా. వీళ్ళిద్దరు కాకుండా పక్క వేరే హీరో సినిమాకి వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరిని అవమానపరిచినా, ఒకవేళ నేను ఎన్టీఆర్ ఫ్యాన్ కాదు, ఎన్టీఆర్ని అవమానపరిచి అరే మా ఎన్టీఆర్ రామ్ చరణ్ ఫ్రెండ్స్ కదా, ఈయన ఎన్టీఆర్ని ఏంటి ఇలా బ్యాడ్గా చూపించాడని చెప్పి వెంటనే గొడవ పడతాను. ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఫ్రెండ్కి ఫ్రెండ్ ఉన్నప్పుడు మనకి ఫ్రెండేగా. అలాగా మిత్రత్వం కూటమిలో ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ జనసేన కార్యకర్తలు వెళ్ళారు కాబట్టి సినిమాలో ఏం చూపించారనుకోని వెళ్ళారు. మేబీ గడ్స్తో వెళ్ళారనుకోవచ్చు, గడ్స్తో వెళ్ళి అసలు ఏం చూపించారో తేల్చుకుందాం, అసలు చెప్దాం వీళ్ళ సంగతి అనుకుని కూడా వెళ్ళుండొచ్చు. ఊరికే అక్కడ గొడవ రైట్ చేయడానికి కూడా వెళ్ళుండొచ్చు. మిత్రుడు కూటమి మన మిత్రుడికి అంటున్నప్పుడు మనకు అంటున్నట్టేగా, వాళ్ళతో భావజాలం అన్నీ ఏకీభవిస్తేనే కదా కూటమి అయ్యేది. సో అలాంటప్పుడు సమన్వయంగా పనిచేస్తున్నప్పుడు వాళ్ళంటే వీళ్ళన్నట్టు కాదా, అందుకే రియాక్ట్ అయ్యారేమో. మన దగ్గర ఎలా ఉంటుందంటే అదేదో సినిమాలో డైలాగ్ కూడా ఉంటుంది, ఒకసారి అభిమానం పెంచుకుంటే తెచ్చేదాకా పోదంటది. ఠాగూర్ సినిమాలో ప్రకాష్ రాజ్ చెప్తాడు ఆ డైలాగ్, ఎప్పుడో సర్ ఆర్థర్ కాటన్ గారు బ్యారేజ్ కడితేనే ఇప్పటికీ ఆయన విగ్రహాలు పెట్టి పూజ చేస్తున్నాం మన తెలుగు వాళ్ళు అంతేనండి అన్నట్టుగా. మేబీ ఆ భావజాలంతో అరే టీడీపీ వాళ్ళు జనసేన కలిసి పని చేస్తుంటే వీళ్ళకేంటి నొప్పి, వీళ్ళెందుకు ఇలా టీడీపీ వాళ్ళు చూపిస్తుందని చెప్పి రియాక్ట్ అయ్యి ఉండొచ్చు. ఆ సభలో మేబీ ఆ కార్యకర్తల్లో గొడవ పడిన వాళ్ళు టీడీపీ వాళ్ళు కూడా ఉన్నారేమో. మెయిన్ జనసేన వాళ్ళు హైలైట్ అయ్యారు కాబట్టి ఇప్పుడు మనం ఈరోజు డిస్కస్ చేసుకుంటున్నాం, దాని మీద టాపిక్ మాట్లాడుకుంటున్నాం. టీడీపీ వాళ్ళు హైలైట్ అయ్యి చేస్తుంటే ఇంత మాట్లాడేవాళ్ళం కాదేమో కదా. సో రియాక్ట్ అవ్వడం తప్పేం లేదు. ఎవరు ఇష్టం వాళ్ళది, ఎవరు నాయకుడు ఎవరు నచ్చిన వ్యక్తిని వాళ్ళు బ్యాడ్గా చూపిస్తే ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. ఓకే, సరదాగా అంటే ఆ చిత్రంలోని సన్నివేశాలు నచ్చకే ఇటువంటి చర్యకు పాల్పడ్డారా, ఇటు వైసీపీ వాళ్ళు కానీ ఇటు జనసేన వాళ్ళు కానీ అంటే ఏం చెప్తారు? అంతే ఖచ్చితంగా అంటే వీళ్ళకి నచ్చలేదు. వైసీపీ వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు, అబ్బా బాగా చూపించాడు అని. వీళ్ళు అరే అంత అంత దారుణంగా ఏమి లేదు అక్కడ పరిస్థితి కాబట్టి వీళ్ళకి నచ్చక రియాక్ట్ అయ్యారు. అభిమానించినప్పుడు వాళ్ళ మీద యాంటీగా చూపిస్తే ఖచ్చితంగా మనకి మనమేం రియాక్ట్ అవుతాం కదా, అయి ఉంటారు కామన్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.